హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 9వ తారీఖు 10/11/2022 ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే స్థానిక మీడియా రిపోర్టు ప్రకారం కువైట్లో 60 ఏళ్ళు దాటి యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది కువైట్లో. అయితే 1 ఇయర్లోపు 15,724 మంది ఈ యూనివర్సిటీ డిగ్రీ లేనివారు, 60 ఏళ్ళు దాటిన వారు కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. నెక్స్ట్, కువైట్లో భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు ఈ స్వైక్ పోర్ట్లు అనమాట. ఇది చైనా నుండి ఇంపోర్ట్ అయ్యి వచ్చాయి. సో మరి ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ భారీ స్థాయిలో డ్రగ్స్ని స్వాధీనపరుచుకున్నారు. నెక్స్ట్, కువైట్లో అక్టోబర్ మంత్లో కేవలం ట్రాఫిక్ యాక్సిడెంట్ల కారణంగా 21 మంది చనిపోయారు కువైట్లో. అయితే ఇందులో ఇద్దరు ఎప్స్కానెట్ క్యాండిడేట్ అనమాట, కువైత్ ఇళ్ళ నుంచి పారిపోయిన వారు ఇద్దరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు. నెక్స్ట్, నవంబర్ ఐదవ తారీఖున కువైట్లో హార్ట్ అటాక్తో చనిపోయాడు ఒక తెలంగాణ వ్యక్తి. అయితే ఈ రాష్ట్ర గల్ఫ్ జేఏసీ కార్మిక నాయకుడైన మురళీధర్ రెడ్డి గారు, నెక్స్ట్ జీలకర్ర మురళి గారి సహకారంతో అతని యొక్క భౌతికాయాన్ని ఇండియా పంపించారు. సో నెక్స్ట్, కువైట్ టు చెన్నై కానీ, కువైట్ టు హైదరాబాద్ కానీ, కువైట్ టు విజయవాడ కానీ టికెట్స్ కావాలి అంటే మీరు కిప్కోటస్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో సింగిల్ ఎంట్రీ వీసా యొక్క కాల పరిమితి 3 నెలలు పెంచారు, 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్, మిడిల్ ఈస్ట్ని పూర్తిగా గ్రీన్గా మార్చే ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ కోసం సౌదీ తరపు నుండి 2.5 బిలియన్ సౌదీ రియాలు కంట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు అప్డేట్ చేశారు. సో సౌదీ సిటిజన్స్కి అందరికీ డిఎన్ఏ టెస్టులు చేసి వారి యొక్క రిపోర్ట్స్ అన్నీ గవర్నమెంట్ సిస్టంలో ఫీడ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని చోట్ల పుట్టిన పిల్లల్ని బయట పడేస్తున్నారు. సో అంటే వాళ్ళకి మేబీ అవసరం లేదనుకుంటారు, పుట్టిన పిల్లల్ని బయట పడేస్తున్నారు, వారిని కనిపెట్టడం కోసం ఈ ప్రయత్నం చేయబోతున్నారు. నెక్స్ట్, ఒక చిన్న బాబుని కిడ్నాప్ చేసింది ఒక పాకిస్తానీ మహిళ, ఆమెను అరెస్ట్ చేశారు. సో తర్వాత, థాయిలాండ్ నుండి వచ్చే డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీరికి మినిమం 1900 రియల్ శాలరీగా ఉంచాలి పెట్టాలని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ అయింది. నెక్స్ట్, యువ విషయానికి వెళ్తే దుబాయ్లో ప్రపంచ ప్రసిద్ధి చెందింది గ్లోబల్ విలేజ్ సీజన్ 27. సో ప్రారంభం అయిపోయింది, ఎవరైనా వెళ్ళారా? సూపర్గా ఉంటుందండి. సో నేను అన్ని సంవత్సరాలు దుబాయ్లో ఉన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. సో నేను వస్తాను త్వరలో చూడడానికి. నెక్స్ట్, అబుదాబీలో మేజర్ రోడ్స్ పైన స్పీడ్ లిమిట్ తగ్గించారు, డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో సో చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇంకో విషయం అంటే అబుదాబీ ఎయిర్పోర్ట్ వారు అనౌన్స్ చేశారు, సూన్ త్వరలో ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ టాక్సీ ఎక్కి డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అబుదాబీలో ప్రారంభం కాబోతున్నాయి ఎయిర్పోర్ట్ ట్యాక్సీ, ఇది గాల్లో ఎగిరే ట్యాక్సీలు అనమాట. సో ఎంత డెవలప్ అయిపోతుందో దేశం. ఇంకా మామూలు రోడ్డు మీద నడిచేలా ట్యాక్సీలు కాదు, గాలి ఎగిరి వెళ్ళిపోయి ఎలక్ట్రికల్ ట్యాక్సీలు త్వరలో మనకి దుబాయ్ ఆకాశంలో కనపడతాయి, దుబాయ్ అబుదాబీ ఆకాశంలో. సో నెక్స్ట్, ఫ్యూజన్ అలయన్స్ బిల్డింగ్ కాంట్రాక్టింగ్ ఎల్ఎల్సీ కంపెనీ ఉందా, ఉంటే ఎలాంటిది? శాలరీ ట్యాంక్ ఇస్తున్న తెలియజేయండి. కొంత మిత్రులు జాబ్స్ వచ్చాయంట. జీసీసీలో 1 స్థానంలో ఉంది యుఏఈ. హెల్త్ ఫెసిలిటీస్ కల్పించడం విషయంలో, రోగులకి ట్రీట్మెంట్ కానీ, ఈ విషయంలో 1లో ఉంది యుఏఈ. నెక్స్ట్, ఉమెన్ విషయానికి వెళ్తే 52వ నేషనల్ డే కోసం మొత్తం ఉమెన్ అంతా ముస్తాబు చేస్తున్నారు. రోడ్లు, లైట్లు, స్ట్రీట్ లైట్లు, మొత్తం అది ఇది లైట్లు, బిల్డింగ్లు అనమాట, మొత్తం అంతా ముస్తాబు చేసి ఉంచారు ఆల్రెడీ. సో నెక్స్ట్, సీబ్లో మున్సిపాలిటీ వారు అబ్నాన్ వెహికల్స్ ఏవైతే వీటిని తీసివేస్తున్నారు, 291 వెహికల్ని తీసివేశారు. సో ఆరోపీ అధికారులు కారులు దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్, సలాలకి క్రూషిప్ ద్వారా విజిటర్స్ అధికంగా వస్తున్నారు. నెక్స్ట్, ఒక ఇండియన్ కస్టమ్స్ వారు సీజ్ చేశారండి గోల్డ్. ఈ గోల్డ్ కూడా ఓమాన్ నుంచి తీసుకొచ్చారు, చాక్లెట్ టైప్లో ఇలాగ తయారు చేసి తీసుకొచ్చారు, అధికారులు పట్టుకున్నారు. నెక్స్ట్, బెర్న్ విషయానికి వెళ్తే ఇంటర్నేషనల్ ఎయిర్ షో జరుగుతుంది బెర్న్లో. సో 120కి పైగా విమానాలు పాల్గొంటున్నాయి, ఇతర దేశాల విమానాలు కూడా పాల్గొంటున్నాయి. ఎయిర్ షోలు చాలా బాగుంటుంది, మీరు అక్కడ వాళ్ళు చూడవచ్చు. నెక్స్ట్, మద్యం మత్తులో ఒక హోటల్లో ఒక వ్యక్తి హోటల్ యొక్క అపార్ట్మెంట్ని ధ్వంసం చేశాడు, దాన్ని నిప్పండిం చేశాడు. సో ఈ వ్యక్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. సో నెక్స్ట్, బెహ్రెయిన్ స్కూల్లో పిల్లలు ఈ సిగరెట్లు తాగుతున్నారండి. సో స్కూల్ యొక్క యాజమాన్యం చాలామంది పిల్లల దగ్గర ఈ సిగరెట్లు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు
వాళ్ళు జప్తు చేసించారనమాట, గవర్నమెంట్కి అప్డేట్ అప్డేట్ కూడా ఇచ్చేశారు. సో ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఒక మిత్రుడు ఒక న్యూస్ పంపారండి. అదేంటంటే ఖతర్ నుండి ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా, ఖతర్ నుండి మన తెలుగు వాళ్ళని అంటే తెలుగు వాళ్ళంటే ఖతర్ నుండి వర్కర్స్ని పంపింగ్ చేస్తున్నారు ఇండియా. ఈ పంపించే క్రమంలో తెలంగాణకు చెందిన వాళ్ళు 25,000 మంది ఇండియా వచ్చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ పంపించారు. అయితే దోహా సిటీలో ఉన్న బ్యాచిలర్స్ని అయితే ఖాళీ చేయించారు, అది మాత్రం నిజమే. కానీ వర్కర్స్ని పంపింగ్ చేస్తారు అనేది క్లియర్ కట్ అప్డేట్ నాకు తెలియదు ఇంతవరకు. సో నెక్స్ట్ కంపెనీ వర్కర్స్ని పంపేస్తుందంటే అది పూర్తిగా కంపెనీ యొక్క వ్యక్తిగతమైన విషయం మాత్రమే, వరల్డ్ కప్ అనేది కాదు అని నా అభిప్రాయం. నెక్స్ట్ 22 రియాల్ నోటు, 22 రియాల్ నోటుని ఒక స్మారక నోట్ని రిలీజ్ చేసింది ఖతర్లో. సో ఇది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు, కొత్త కొత్త టెక్నాలజీతో డిజైన్ చేశారంట ఈ 22 రియాల్ నోట్ని. సో నెక్స్ట్ మినిస్ట్రీ వారు సైన్ చేశారు 400 స్మార్ట్ సర్వీసెస్, పబ్లిక్ కొరకు 400 స్మార్ట్ సర్వీసెస్ త్వరలో లాంచ్ చేయాలని చెప్పి సైన్ చేశారు. సో నెక్స్ట్ ఖతర్లో ఉన్న అతిపెద్ద ఫుట్బాల్ బూటు గిన్నీస్ బుక్లోకి ఎక్కిందనమాట. నెక్స్ట్ ఫ్రాన్స్ టు ఖతర్కి ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి 6,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కుండా వచ్చాడండి ఈ వ్యక్తి, 6,000 కిలోమీటర్లు. నెక్స్ట్ అర్జెంటీనా నుండి ఆరు నెలలు సైకిల్ తొక్కుండా వచ్చారండి ఫుట్బాల్ చూడడానికి, అర్జెంటీనా వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేయడానికి. సో ఫుట్బాల్ అంటే పిచ్చి మామూలుగా లేదండి, చమా క్రేజ్గా ఉంది గల్ఫ్ దేశాల్లో. సో నెక్స్ట్ సో గైస్, ఈ మధ్యన షేర్ మార్కెట్లో మన తెలుగు మిత్రులు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొందరు నన్ను కాంటాక్ట్ అయిన ఆ గ్రూప్లో ఉండి యాడ్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొందరు నన్ను కాంటాక్ట్ కాకుండా బయట ఉండి కూడా చేస్తున్నారు అటువంటి మిత్రులకి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి. సో ఈ పీఎస్బీ బ్యాంకులు కొంచెం బాగున్నాయండి, మూమెంట్ బాగుంది. ఒకటి ప్రైవేట్ బ్యాంకు, ఒకటి గవర్నమెంట్ బ్యాంకు. సో ఇవి ఫ్యూచర్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీ ఇష్టం ఇది. మా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.